ఉద్యోగాలు ఇచ్చేస్తాడంటే ఈయన ఎక్కడిస్తావు? అక్కడి నుంచి తెచ్చిస్తావు? అది అసత్యమే, నువ్వు ఇవ్వలేవు. అసలు నువ్వు అధికారంలోకి వస్తే కదా అదేమన్నా కళ్ళకు అంటున్నావా అధికారంలోకి వస్తానని? అవన్నీ ఒట్టి మాటలు. జగన్మోహన్ రెడ్డి గుళ్ళు కూల్చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు తిరిగిన అన్ని దేవాలయాలు నువ్వు ఎప్పుడైనా తిరిగావా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పూజలు నువ్వు ఎప్పుడైనా చేసావా? సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారిని అవమానకరమైన రీతిలో విమర్శిస్తావా? వైవి సుబ్బారెడ్డి గారు ఎంత ఆధ్యాత్మికవేత్తో నీకు తెలుసా? ఆయన ఇంట్లో ఆవులు ఉంటాయి, రోజు గోపూజ చేస్తారు వాళ్ళ ఇంట్లో. అటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విమర్శిస్తావా? ఆయన టీటీడీ చైర్మన్గా దేశం నలుమూలలా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాలని పునరుద్ధరిస్తున్నారు, కొత్తవి కట్టిస్తున్నారు. అటువంటి వ్యక్తిన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో కృష్ణా నది తీరాన 45 గుళ్ళు కూల్చేస్తే, దేవాలయాలు కూల్చేస్తే అని మూసుకు కూర్చున్నావు ఎందుకు? ప్రశ్నిస్తానన్నవాడివి ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ఆ నోట్లో బెల్లం కొట్టుకున్నావా? లేకపోతే లోకేష్ బాబు ఇచ్చిన పప్పు నోట్లో పెట్టి కూర్చున్నావా?